కేంద్ర మంత్రులకు శాఖలు కేటాయించారు. ప్రధాని మోదీ గతంలో కేంద్ర మంత్రులుగా పనిచేసిన సీనియర్ నేతలకు మళ్లీ అవే శాఖలు కట్టబెట్టారు. నిర్మలా సీతారామన్కు ఆర్థిక శాఖ, రాజ్నాథ్ సింగ్ కు రక్షణ శాఖ దక్కింది. అమిత్ షాకు మరొకసారి హోంశాఖ దక్కింది. నితిన్ గడ్కరీ రోడ్డు రవాణా శాఖ మంత్రిగా కొనసాగనున్నారు. జయశంకర్ కు విదేశీ వ్యవహారాలు, అశ్విని వైష్ణవ్ కు రైల్వే, ప్రసార శాఖలు కట్టబెట్టారు. వ్యవసాయ శాఖను మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు ఇచ్చారు. ఏపీ నుండి కేబినెట్ బెర్త్ దక్కించుకున్న రామ్మోహన్ నాయుడుకి పౌర విమానయాన శాఖ కేటాయించారు ప్రధాని మోడీ. కిషన్ రెడ్డికి బొగ్గు గనుల శాఖను కేటాయించారు. బండి సంజయ్ కు హోంశాఖ సహాయ మంత్రి పదవినిచ్చారు. పెమ్మసాని చంద్రశేఖర్ గ్రామీణ అభివృద్ది సహాయ మంత్రిగా అవకాశం కల్పించారు. శ్రీనివాస వర్మకు ఉక్కు భారీ పరిశ్రమల సహాయ శాఖ మంత్రి పదవిని కేటాయించారు. కేంద్ర మంత్రులకు శాఖలు కేటాయించారు. ప్రధాని మోడీ గతంలో కేంద్ర మంత్రులుగా పనిచేసిన సీనియర్ నేతలకు మళ్లీ అవే శాఖలు కట్టబెట్టారు. నిర్మలా సీతారామన్ కు ఆర్థిక శాఖ, రాజ్నాథ్ సింగ్ కు రక్షణ శాఖ దక్కింది. అమిత్ షాకు మరొకసారి హోంశాఖ దక్కింది. నితిన్ గడ్కరీ రోడ్డు రవాణా శాఖ మంత్రిగా కొనసాగనున్నారు. జయశంకర్ కు విదేశీ వ్యవహారాలు, అశ్విని వైష్ణవ్ కు రైల్వే, ప్రసార శాఖలు కట్టబెట్టారు. వ్యవసాయ శాఖను మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు ఇచ్చారు. ఏపీ నుండి కేబినెట్ బెర్త్ దక్కించుకున్న రామ్మోహన్ నాయుడుకి పౌర విమానయాన శాఖ కేటాయించారు ప్రధాని మోడీ.